ఈరోజు సికింద్రాబాద్ చిల్కలగూడలో డివైఎఫ్ఐ ఉపాధ్యక్షుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో పేదలు యాచకులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు, యాచకులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు పలువురు దాతల సహకారంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, వలస కూలీలు కావచ్చు, అనేక మంది కూడా అన్నం లేక పనులు లేక తల్లడిల్లుతున్నటువంటి తరుణం చూసిన తర్వాత డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షుడు రాజేష్ యాదవ్ ఈయన స్పాన్సర్ తోటి దాదాపు ఒక వారం రోజులుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది కూడా సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో అనేక గ్రామీణ ప్రాంతాల నుంచి పేదవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రోడ్ల మీద ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు చాలా మంది కూడా జనాలు తిరుగుతున్నప్పుడు అడుక్కొని తినేవాళ్ళు, కానీ ఇళ్లలోనే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వాళ్ళకు అన్నం లేకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భాలను చూసి వీళ్ళందరూ కూడా మానవత్వ దృక్పథంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేమేం చెప్తా ఉన్నాం అంటే, ప్రభుత్వాలు ఈరోజు లాక్డౌన్ విధించడం కాకుండా ఇక్కడ ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలితో కావచ్చు, వాళ్ళ పనులకు కావచ్చు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 5 రూపాయల భోజనం క్యాంటీన్లన్నీ ఓపెన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు చాలా ప్రాంతాలలో కూడా 5 రూపాయల క్యాంటీన్లని చాలా పరిమితంగానే ఓపెన్ చేశారు. కానీ ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. క్యాంటీన్ల యొక్క సంఖ్యను పెంచి పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లా